हाई अंडी वेलकम बैक टू अवर चैनल अंदर एला बहुत कदा इपड़ी चूस्ट आई हेयर ग्रोथ संबंधी नैन ओन प्रिपेर चुस्कनासमनी हेयर फॉल एक्वना चला बेस्ट रिजल्ट वस्तु चाला मंची हेल्दी थिक लांग हेयर ग्रो अन्ट यह आई अंत एफेक्ट पे सो ई आयल चाल इष्ट आई इधन चला नम्मता नाकते चाला बागा मंची बेस्ट रिजल्ट चूसा सो अभी खचिता मन व्यूअर्स के अंदर शेयर चेयर उद्देश्य तो नैन इनकी शेयर चेस्ट अदा चया आलस्य वीडियो वेल्पा दी मन कावासे गुप्पड़ करवेपाकानी ने वन टाइम अप्लाई चुस्कानी इधना क्वांटिटी कावाले एक्व क्वांटिटी चुस्कन ने कुछ क्वांटिटी चूपना ने एप्क फ्रेशको प्रिपेर चुस्को मरी నేను అప్లై చేసుకుంటాను దీనికి మనకి ఒక గుప్పడి కరివేపాకు కావాలి నేను గుప్పడి తీసుకున్నాను నేను కొంచెం ఎండిపోయిన కరివేపాకు ఉంటే కూడా అందులో వేసుకున్నా అన్నమాట ఇప్పుడు నేను మీకు చూపించింది ఉసిరికాయ ఆమ్ల అంటార కదా ఆ పెద్ద ఉసిరికాయ ఆకులు అన్నమాట ఇవి రెండు కలిపి నేను పొడి కొట్టుకున్నాను అన్నమాట బాగా మిక్సీ పట్టేసాను కచ్చపచ్చ దంచినట్టుగా మరి మెత్తటి పేస్ట్ లాగా కాదు చూస్తున్నారు కదా పలుకు పలుకుగా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడొచ్చేసి స్టవ్ వెలిగించుకొని చిన్న బాండి పెట్టుకోవాలి చిన్న కడ ఐరన్ కడ అయితే బాగుంటది బాండి పెట్టుకోవాలి ఈ పౌడర్ అనేది దాంట్లో వేసేసుకోవాలండి ఇప్పుడొచ్చేసి పారాషూట్ ఉంటది కదా కోకోనట్ ఆయిల్ మన ఇంట్లో ఉన్న పారాషూట్ కోకోనట్ ఆయిల్ ఇందులో యాడ్ చేయాలి చూస్తున్నారు కదా నేనైతే జస్ట్ నాకు వన్ టైం అప్లై చేసుకోవడానికి మాత్రమే నేను కొద్దిగా చూయిస్తున్నానండి ఒక టీ గ్లాస్ ఉంటది కదా దాంట్లో సగం క్వాంటిటీ ఉంటదన్నమాట కోకోనట్ ఆయిల్ అది చూస్తున్నారు కదా ఇలా మన కోకోనట్ ఆయిల్ ఈ మనం మిక్సీ పట్టుకున్న ఈ కరివేపాకు ఉసిరికాయ పౌడర్ అది ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని సిమ్ లోనే పెట్టుకోవాలండి ఇదైతే తొందరగా అంటే కొంచెం ఆయిల్ కాబట్టి సిమ్ లో పెట్టుకొని చేసుకోవాలి పెద్ద మంట పెట్టేస్తుంటే పొగలు వచ్చేస్తాయి మాడిపోతదన్నమాట తొందరగా మనకి పర్ఫెక్ట్ గా రాదు ఆయిల్ అనేది ప్రిపేర్ అవ్వదు మాడిపోతుంది సో ఇందులో వచ్చేసి నేను కొంచెం మెంతులు కూడా మెంతు పొడి అంటే వేస్తున్నాను మెంతులు అంటే మెంతులు వేసుకోవచ్చు నేను కొంచెం మెంతు పొడి వేస్తున్నాను అది కూడా చాలా బాగా అంటే ఈ మూడు కాంబినేషన్ అయితే సూపర్ అండి బల్లే పని చేసి తింటే హెయిర్ బ్లాక్ అవడానికి కరివేపాకు పెరగడానికి వచ్చేసి మెంతులు ఉసిరికాయ ఆకులు కూడా అంతే ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట చాలా బాగా హెయిర్ బ్లాక్ అవడానికి చాలా చక్కగా హెయిర్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఈ మూడు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట ఒక మంచి హెల్దీ టానిక్ లాగా అన్నమాట హెయిర్కి చాలా బాగా నేను నాకైతే చాలా బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదా మన ఇంట్లో దొరికే ఆకులు ఆయిల్తోనే కదా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కెమికల్స్ ఉండవు చాలా బాగా పనిచేస్తుంది అనమాట కానీ హెయిర్ ఫాల్ అనేది వెంటనే స్టాప్ అయిపోతుందండి హెయిర్ అనేది చిన్న చిన్నవి గ్రో అవటానికి ఇంకా స్టార్ట్ అవుతాయి అనమాట ఇంకా స్టార్ట్ అయినాయి అంటే ఇంకా పెరుగుతూనే ఉంటుందండి ఇంకా హెయిర్ ఫాల్ అంటూ అనేది ఉండదు సో ఇప్పుడైతే మనకు ఆయిల్ ప్రిపేర్ అయిపోయింది చూస్తున్నారు కదా కలర్ చేంజ్ అయిపోయింది ఇంకా చక్కగా దీన్ని ఆరిపోయిన తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత చక్కగా దీన్ని ఫిల్టర్ చేసేసుకుందాం ఇప్పుడు మనం ఫిల్టర్ చేసేసుకుని లేదంటే ఆకులన్నీ మళ్ళీ అబ్జర్వ్ చేసేసుకుంటారు అన్నమాట ఆయిల్ అనేది తగ్గిపోతుంది ఇప్పుడు వెంటనే వేడివేడిగా ఉన్నప్పుడే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఫిల్టర్ చేసేసుకుంటే చూడండి ఎంత బాగా ఆకులన్నీ ఆయిల్లో బాగా మగ్గిపోయి మరిగిపోయి మాడిపోయి ఎంత బాగా ఆయిల్ అనేది చూడండి ప్రిపేర్ అయిపోయింది సపరేట్ అయిపోయింది కదా ఆయిల్ ఈ ఆయిల్ కనుక తలక పెట్టుకుంటే అబ్బా ఎంత బాగా చలవ చేస్తుంది తల స్కాల్ప్కి పెట్టుకొని మంచిగా మసాజ్ చేసేసుకొని ప్రతిరోజు నైట్ పెట్టుకోండి వారానికి ఒకసారి తలకు పోసుకోండి ఇబ్బంది ఏం లేదు ఇది పెట్టుకున్నప్పుడు వెంటనే తలకు పోసుకుంటే ఏం అంత ఎఫెక్టివ్ ఉండదు రెగ్యులర్గా నైట్ టైం అప్లై చేసుకోండి ఒక సాటర్డే రోజు అట్లాగా ఒక ఫ్రైడే రోజు హెడ్ బాత్ చేసేయండి వారానికి రెగ్యులర్గా ఆయిల్ పెట్టండి వారానికి 2 సార్లు మాత్రం హెడ్ బాత్ చేయండి అప్పుడు చక్కగా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట చూడండి బాగా కుదుళ్ళకి పట్టించేసేయండి చిన్నపిల్లల కానీ పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు దీనికి ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదు గ్రే హెయిర్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా దీన్ని వాడుకోవచ్చు ఎందుకంటే మనం ఆమ్ల ఆకులు వేసినాము కరివేపాకు ఆకులు వేసినాము ఇట్లా షైనింగ్గా బాగా హెల్దీగా లాంగ్గా ఉంటుంది అన్నమాట హెయిర్ మీరు ఖచ్చితంగా నమ్మి కనుక మీరు చేసి చూడండి మీకు ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్స్ రాకపోతే అప్పుడు నన్ను అడగండి ఓకేనా ఇది చక్కగా ప్రతిరోజు నైట్ బాగా పెట్టుకొని మసాజ్ చేసేసేయండి వారానికి 2 సార్లు మాత్రం తలకు పోసుకోండి అండ్ నైట్ టైమ్స్ పెట్టేసుకోండి హాయిగా ఉంటుంది ఈ వీడియో కనుక ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి